చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నెల్లూరు జిల్లా కలువాయ మండల టీడీపీ కార్యాలయం వద్ద ఒకరోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ రిలే దీక్షకు హాజరయ్యారు. జనసేన మండల నాయకులు మద్దతు తెలియజేశారు. నూకునపల్లి గ్రామానికి చెందిన 20 కుటుంబాల వైసీపీ సానుభూతి పరులు కండే ప్రసాద్, సుబాని ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి కురుగుండ్ల రామకృష్ణ సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని మరిచిపోయి అక్రమ కేసుల మీద దృష్టి సారించిందని ఎద్దేవా చేశారు. ప్రశ్నించిన వారి మీద కేసులు పెట్టడం వైసీపీకి సిగ్గుచోటన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు జెన్ని రమణయ్య, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కిషోర్ రెడ్డి, మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు నాయుడు, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మనోహర్, టీడీపీ జనసేన పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు. ఆమెస్లో ఈ జగన్మోహన్ రెడ్డికి క్రిమినల్ కేసు ఎట్టబెట్టాలా, క్రిమినల్ పనులు ఏ విధంగా చేయాలనేది జగన్మోహన్ రెడ్డి పుట్టుకతోనే వచ్చాయి. వాళ్ళ కుటుంబంలోనే మరి ఆ కడపలో వివాదాలతో స్టార్ట్ అయినటువంటి కుటుంబం. చంద్రబాబు నాయుడు ఎంతసేపటికి అభివృద్ధి మీద, మరి సంక్షేమ పథకాల మీద, ప్రజల మీద, రాష్ట్రం మీద ఉండేది. ఈరోజు చంద్రబాబు నాయుడిని అక్రమ అరెస్టు ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి మరి ఈరోజు పోలీసు వాళ్ళు కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఏమైతే చెప్తాడో అదే ఆటలో ఉన్నారు. అయ్యా ఇది శాశ్వతం కాదు, 6 నెలల తర్వాత ఈ పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించుకోండి. మీరు సిస్టమేటిక్ గా మీరు ఏమైతే ఉద్యోగం చేయాలో ఆ ఉద్యోగం చేస్తే ఏమీ లేదు. మీరు అతిగా ప్రవర్తించి, అందరూ కాదు కొంతమంది అతిగా ప్రవర్తించి జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందాలా, ఆయన దగ్గర మార్కులు వేసుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి పనులు చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి, ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మరి నాయకుడు అయితే ఆయన్ని అరెస్ట్ చేసేటప్పుడు తప్పులు చూపించాలా, ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు చేయాలా, గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా, అలాంటి ఏమీ లేకుండా దౌర్జన్యంగా అర్ధరాత్రులు ఎక్కడో ఉంటే అక్కడ పోయి ఆయన నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చాడు. ఏమైనా మర్డర్లు చేశారా, ఏమైనా కూలీలు చేశారా, ఏ తప్పు ఉంది? ఎఫ్ఐఆర్ లో పేరు లేదు, ఏమీ లేకుండా దౌర్జన్యంగా అరెస్ట్ చేశారు. దాన్ని మేమంతా ఖండిస్తా ఉన్నాం. అందుకనే 24 రోజులుగా ఈ నిరవధిక నిరాహార దీక్షలు అన్ని దగ్గర జరుగుతూ ఉన్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఎక్కడ ఒక నాయకుడు కూడా బయట రాలా. ఈరోజు తప్పు చేయనటువంటి నాయకుడు, ఈయన కడిగిన ముచ్చు లాంటి వాడు, రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ప్రజల్ని పేదరికం లేకుండా ఏ విధంగా చేయాలనేది ఆలోచించేవాడు. అదేవిధంగా దూరదృష్టి ఆలోచించి ఈరోజు హైదరాబాద్ లో గతంలో మరి అవుట్ రింగ్ రెడీ చేసినప్పుడు అడవిలో చాలా మంది ఎగతాళి చేశారు. అది ఈరోజు హైదరాబాద్ చూస్తా ఉన్నారు, ఎక్కడ చిట్టు చివర 40-50 కిలోమీటర్లు కూడా మనం ఏమి కనుక్కోలేకపోతున్నాం. సిటీ అయిపోయింది, హైదరాబాద్ ఉంటే ఏ సింగపూర్ లో ఉన్నట్టు అనిపిస్తా ఉంది. అది దూరదృష్టితో చంద్రబాబు నాయుడు ఆలోచన బ్రహ్మాండ డెవలప్ చేశారు. అదే కాన్సెప్ట్ సీఎం ఆంధ్రలో ఉండింది. దురదృష్టి చేత ప్రజలే దూరం చేసుకున్నాడు. మళ్ళా చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, మరో హైదరాబాద్ లాగా మన సీమాంధ్రంలో ఉంటుందని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలుగుదేశం, జై జగన్మోహన్. ప్రపంచ దేశాలు నలుబోలలో ఉన్నారు. ఈ నరసి చేయటం అన్యాయం అని ఇతర రాష్ట్రాలు అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పనిచేసినటువంటి కురుగుండ రామకృష్ణ గారు, అదేవిధంగా మండల అధ్యక్షులు వెంకటేశ్వర నాయుడు గారు, ప్రధాన కార్యదర్శి సోమన్న గారు, అదేవిధంగా ముఖ్యంగా పార్లమెంట్ రాష్ట్రం వరకు ప్రతి ప్రాంతంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలుపుతూ జనసేన పార్టీ తరఫున ప్రతి నాయకుడు, ప్రతి అందరూ సంఘీభావం తెలుపుతూ వస్తున్నారు. ఈ రాష్ట్రంలో గత 4 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి లేకుండా జరుగుతుంది. ఎక్కడ చూసినా రోడ్లు లేవు, ఏమీ లేవు. కానీ ఎవరు మాట్లాడినా వాళ్ళ పైన క్రిమినల్ కేసులు పెడుతూ ఈ అరాచక పాలన ముందుకెళ్తుంది. ఈ అరాచక పాలనతో ఈ గత
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.